హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రలాగున్నారు? కొత్త డిజైన్స్ వేసేసానండి, మీతో షేర్ చేసుకోవడానికి వీడియో తీశాను. ఎలిఫెంట్ డిజైన్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది, చూసారా? వాళ్ళది శారీ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంది, మనం వచ్చేసి దాంట్లో గోల్డ్ ఒకటి బేబీ పింక్ యాడ్ చేశాము, తర్వాత క్రీమ్ కలర్ కూడా కొంచెం యాడ్ చేశాను, అందుకని చాలా బాగా లుక్ వచ్చింది. ఫినిషింగ్ చూసారు ఎంత నీట్గా వచ్చిందో, చాలా బాగుందండి. డిజైన్ కొత్త డిజైన్ అయినా కానీ చాలా బాగుంది, ఎవరైనా వేయించుకోవాలంటే వేయించుకోండి. హ్యాండ్ కూడా చాలా బాగా వచ్చిందనమాట, చూడండి ఫ్లవర్ ఎంత నీట్గా క్లియర్గా తెలుస్తుందో. రెడ్ మీద ఏ కలర్స్ అయినా చాలా బాగుంటాయండి, గ్రీన్ కలర్ అయితే సూపర్ హైలైట్ అయిపోయింది. ఎలిఫెంట్ చూసారా, చిన్న ఎలిఫెంట్ ఎలా ఉందంటే మా అబ్బాయి లాగుంది. ఇది వేస్తున్నంతసేపే నాకు మా అబ్బాయి గుర్తొచ్చాడు, ముద్దు ముద్దుగా ఉంది కదా ఎలిఫెంట్, చాలా క్యూట్గా ఉంది. టూ హ్యాండ్స్కి మనము టూ హ్యాండ్స్ వేసేటప్పుడు అపోజిట్లో వేసుకోవాలండి, సేమ్ ఫేసెస్ ఎదురెదురన్నా వేసుకోవాలి, లేకపోతే బ్యాక్ సైడ్ ఎదురన్నా వేసుకోవాలి. రెండు ఒక సైడే ఫేస్ చేసినట్టు వేస్తే మాత్రం రాంగ్ వస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇది కూడా వెల్వెట్ మీద వేయడం మాత్రం నేను ఫస్ట్ టైం అండి, మిషన్ తీసుకున్న తర్వాత ఇంతవరకు వెల్వెట్ మీద ఎప్పుడు వేయలేదు, ఇప్పుడు వేశాను. ఇది కూడా ఫినిషింగ్ బాగొచ్చిందండి, వర్క్ అయితే బాగుంది. వాళ్ళది ఓన్లీ సిల్వర్ కలర్ ఉంది, మనం కొంచెం గ్రీన్ యాడ్ చేసాము, తర్వాత లైట్గా బేబీ పింక్ టైప్లో ఉండేది ఒకటి వేసామన్నమాట, కొంచెం షేడ్ ఇచ్చాము, అందుకనేసి అది కూడా బాగుంది. బట్ ఏంటంటే వీడియోలో కొంచెం మీకు వైటే కనిపిస్తుంది, కానీ వెల్వెట్ మీద కూడా బాగొచ్చింది, కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, ఎందువల్ల ఏమో క్లాత్ థిక్నెస్ వల్ల ఏమో. హ్యాండ్కి వచ్చేసి సేమ్ నెక్ లాగే వేసేసి బుటీస్ వేసాను. ఫస్ట్ టైం వేసినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి, చాలా బాగా వచ్చింది, ఎలా వచ్చిద్దో ఏమో అనుకున్నాను. కాకపోతే క్లాత్ అయితే మంచి క్లాత్ కాదండి, కొంచెం సాగుతుంది. వీటిలో కొంచెము స్టాండర్డ్గా స్టిఫ్గా ఉండేది కానీ తెచ్చుకుంటే బాగుంది వర్క్ కూడా. తర్వాత వచ్చేసి మనకి మూడో వర్క్ వచ్చేసి ఇది కూడా కొత్త డిజైనే అండి, అది ఎప్పుడో ఒక టూ ఇయర్స్ బ్యాక్ వేసాను, మళ్ళీ ఇప్పుడు వేసాను, పోట్ నెక్లో వేసాను, మిడిల్లో పీకాక్ వస్తుంది ఫ్లవర్స్. వీళ్ళది సేమ్ రన్నింగ్ బ్లౌజు, శారీ కలరే, అక్కడక్కడ సిల్వర్ బూటీస్ వచ్చాయి, అందుకని మనం కొంచెం ఏంటంటే బ్లూ కలర్ యాడ్ చేసాము. అలా యాడ్ చేయడం వల్ల కొంచెం హైలైట్ అయింది, ఓన్లీ సిల్వర్ కలర్ వేస్తే కానీ హైలైట్ అవ్వదు. అలా కస్టమర్కి మనం చెప్పుకొని ఈ కలర్ యాడ్ చేస్తే బాగుంటుందంటే అన్నీ వాళ్ళు ఓకే అంటారు, కొందరికి ఇష్టమైన వాళ్ళు, కొందరు వద్దనుకున్నప్పుడు హైలైట్ కాకపోతే మనకు సంబంధం ఉండదు. కొంచెం వాళ్ళకి బాగా కనిపించేలాగా మనం చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యేలాగా, ఎందుకంటే కొత్తగా వేయించుకునే వాళ్ళకి తెలియదు కాబట్టి. ఇలా వేసుకోవడం వల్ల లుక్ బాగుంటుంది అని. హ్యాండ్స్ చూసారా ఇలాగొచ్చింది, కానీ చూసేకి సింపుల్ అనిపిస్తుంది కానీ చాలా హెవీ ఉందండి, టైం కూడా చాలా తీసుకుంది టైం అయితే. ఇంకొకటి వచ్చేసి సింపుల్ వర్క్, మీరు బాగా గమనిస్తే ఇప్పుడు దాకా వేసిన వర్కుల్లో ఏంటంటే ఆ మూడు వర్కుల్లో మనము లేని కలర్ కూడా యాడ్ చేసామన్నమాట, అలా వేయడం వల్ల చాలా లుక్ వచ్చింది. ఇది చాలా సింపుల్ వర్క్ అండి, ఫ్లవర్ వచ్చేసింది, పైన బుటీస్ వేసాను హ్యాండ్స్కి, సేమ్ బోర్డర్లో ఎలా ఉందో కొంచెం అలాగ రిలేటెడ్గా వేస్తున్నాను. శారీ వచ్చేసి ఫ్లవర్ కలరు, మనం అది వేస్తే అంత కనిపించడం లేదనేసి బుటీస్ నేను గోల్డ్ కలర్ వేసాను. ఇది సింపుల్ వర్క్ అండి, సింపుల్ టు హెవీ దాకా వేసాను. ఏదైనా మీకు ఒకవేళ నచ్చితే కామెంట్ సెక్షన్లో చెప్పండి, కొంచెం సపోర్ట్ చేయండి, మీ వాల్యుబుల్ టైం మాత్రం కొంచెం కేటాయించి చూడండి ప్లీజ్. ఇది ఫ్రంట్ పార్ట్, కొంచెం అప్పుడప్పుడు లాంగ్ వీడియోస్ అంటే ఒక త్రీ మినిట్స్ వీడియోనే పెడతాను, అది కూడా కొంచెం చూస్తే నేను అదే ఛాన్స్ ఉంటుందన్నమాట, కొంచెం యూట్యూబ్లో క్లిక్ అయ్యే ఛాన్సు. మీకు నచ్చితే మాత్రం, ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయండి, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం చేసుకోండి. ఇది కూడా సింపుల్ డిజైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.